ప్రజల కోసం సార్ మన డ్యూటీలు చేసింది. పోలీసుల్ని రౌడీ నా కొడుకులు నడి రోడ్డు మీద తరిమి తరిమి కొట్టిన తర్వాత రేపటి నుంచి తలెత్తుకుని డ్యూటీ ఎలా చేయగలం సార్? పోలీసులు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది సార్. ఆ ఎమ్మెల్యేకి చెంచగిరి చేస్తున్నామని చెప్పి మా చేత నడి రోడ్డు మీద బట్టలు విప్పించి కెమెరా లెన్స్ చేయించారు సార్. మీ మాట విని సిన్సియర్గా డ్యూటీ చేస్తే ఏంటి సార్ మాకు మిగిలింది? ఈ కాకి బట్టలు ఒంటి మీద వేసుకోవాలంటేనే ఎనర్జీగా ఉంది సార్. సార్, మన పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మీరేం చేస్తారో మాకు తెలియదు. పోయిన పోలీసుల పరువు తిరిగి రావాలి సార్. పోలీస్ అంటే ఏంటో ఈ సొసైటీలో ప్రతి ఒక్కరికి తెలియాలి సార్. రాష్ట్ర పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మా పోలీసులందరి తరఫున మేము తీసుకున్న నిర్ణయం, రాష్ట్రంలోని పోలీసులు మొత్తం రాజీనామా చేస్తున్నాం, మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నాం. రాష్ట్ర పోలీస్, పోలీసులోని అన్ని విభాగాలు, స్పెషల్ పోలీస్ బెటాలియన్, గ్రేహౌండ్స్, హోంగార్డ్స్ అందరం రాజీనామా చేస్తున్నాం. రాష్ట్రంలో ట్రాఫిక్ మొత్తం అస్తవ్యస్తమైంది. మరోపక్క రౌడీలు గూండాలు చేసే దోపిడీలకు భయపడి రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులన్నీ మూతపడ్డాయి. ఇటుపక్క ఈ సంఘటన వల్ల పరిణామాలు ఎలా ఉంటాయోనని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు రిజైన్ మూలంగా ఏం జరగబోతోంది రాజా? పోలీసులు రిజైన్ చేశారా? వాళ్ళకేం పోయే కలవయ్యా? వాళ్ళకి అంత దమ్ము ఎక్కడుంది? గవర్నమెంట్ కి వ్యతిరేకంగా పోలీసులు రిజైన్ చేస్తారా? ఎక్స్క్యూజ్ మీ సార్, నేను వెళ్ళొస్తాను సార్. ఏంటయ్యా, అసెంబ్లీకి వెళ్ళాలి? సారీ సార్, మా పోలీసులు అంతా రిజైన్ చేశారు, నేను వెళ్ళిపోతున్నాను. పోలీసులు రిజైన్ చేస్తే నీకేంటి ప్రాబ్లం? నాకేంటి ప్రాబ్లమా? నేనెవరిని సార్? పోలీసుని కదా. అవునులేండి సార్, మీ దగ్గర చేరినప్పటి నుంచి మీకు సిగరెట్లు అంటించడం, మీ ఆవిడ చీరలు లంగాలు ఉతకడం, మీ పిల్లల ముడ్లు కడగడం, స్కూల్కు దించి రావడంతో మేము పోలీసులు అన్న విషయం మర్చిపోయి బ్రోకర్లను తయారయ్యాం. ఏంట్రా నోరు పెగులుతుంది, చెప్పు తీసుకు కొడతా. ఏంట్రా కొట్టేది? రేయ్, మీ ఎమ్మెల్యేలలో ఒక్కరినైనా మా గన్మెన్లు లేకుండా రోడ్డు దాటి టీ తాగిరామన్నా చూస్తాను, చంపేస్తాను. హలో, బావా నేను. ఏం లేదు, మా గన్మెన్ ఉన్నాడు కదా, వాడికి ఏదో ఒంట్లో బాగాలేదని ఒకటే రిక్వెస్ట్. సెలవు పెట్టాడు, నీ దగ్గర ఇద్దరు గన్మెన్లు ఉన్నారు కదా, ఒకటి పంపించు. సొల్లు కబుర్లు ఎందుకు బావా? మా గన్మెన్ కూడా ఎప్పుడో వెళ్ళిపోయారు. మామూలు ప్రజలకి సెక్యూరిటీ లేకపోతే పర్లేదయ్యా? ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ లేకపోతే ఎలాగయ్యా? ఎమ్మెల్యే పదం అంటే మామూలుగా వస్తుంది అనుకున్నావా? ఎన్నో జన్మల సుకృతం వల్ల గానీ ఎమ్మెల్యేలు అవలేరు. అవును, 7 కోట్ల మంది ప్రజలకు 300 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. మరి ఆ సీఎంకి ఆ మాత్రం తెలియదా? మాకు వెంటనే రక్షణ కావాలి. అవును, వెంటనే మాకు రక్షణ లేవు. ఇదంతా కాదు, సీఎం దగ్గరికి పదం పద. మిలిటరీనే పిలిపిస్తారు, సిఆర్పీనే పిలిపిస్తారు, పోలీసులే పెడతారు. మమ్మల్ని రక్షించాల్సిన పూజ మీకుంది. మీరు ఢిల్లీ నుంచి తెప్పిస్తారో, పాకిస్తాన్ నుంచి తెప్పిస్తారో మాకు అనవసరం. మాకు సెక్యూరిటీ కావాలి. ఐఎమ్ సారీ. ఏంటి సారీయా? మేము ఢిల్లీ నుంచో పాకిస్తాన్ నుంచో గన్మెన్లను తెప్పించలేము, మీకు ఇవ్వను లేము. ఇవ్వకపోతే మీరు సీఎం గా అనవసరం. రిజైన్ చేయండి. రిజైన్ చేయండి. సీఎం రాజీనామా. ఆయన ఫోటో పెట్టుకున్నారా? సీఎం ని తిడతారా? గన్మెన్ కోసం మిలిటరీని పిలవాలా? మీకేం తెలుసురా మిలిటరీ గురించి? ఎందుకురా మీకు గన్మెన్? గుండాగిరి చేయడానికా, మర్డర్స్ చేయడానికా, ల్యాండ్ గ్రాబింగ్ చేయడానికా, అమ్మాయిలు అమ్మేయడానికా? నకిలీ పాస్పోర్ట్లు, నకిలీ పెళ్ళాలు, నకిలీ స్టాంపులు, మీ బతికే నకిలీ. పద్మాష్ సాలేవ్, డబ్బు సంపాదించడానికో సంపాదించింది దాచుకోవడానికో రాజకీయాల్లోకి వస్తున్నారే గానీ రోజులో ఒక్క గంట అయినా ప్రజాసేవ చేసేవాడు ఉన్నాడు రా మీలో?
ఇంట్లో పనమ్మని పెట్టుకునేటప్పుడు వంట బాగా చేస్తుందా గిన్నెలు సరిగ్గా కడుగుతుందా అని ఎంక్వైరీ చేసి మరీ పనిలో పెట్టుకుంటావు. కానీ ఓట్లేసేటప్పుడు మాత్రం మీరు సరిగ్గా ప్రజాసేవ చేస్తారా లేదా అని ఆలోచించకుండా ఎమ్మెల్యేని చేస్తున్నారా జనం. కాబట్టి కొంతమంది ఎమ్మెల్యేలు అవుతున్నారు, లుచ్చా పనులు చేసి ప్రజల మధ్యకు వెళ్ళడానికి భయపడి గన్మెన్స్ ని అడుగుతున్నారు. ఒక్కడి కూడా గన్మెన్ ఇచ్చే ప్రసక్తే లేదు. ఏం పీక్కుంటారో పీకోండి. గెట్ అవుట్ ఫ్రమ్ యూ. గెట్ అవుట్ ఫ్రమ్ యూ. గెట్ అవుట్ ఫ్రమ్ యూ.